నమస్తే, బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కోటలో ఈవీఎం వీవీప్యాట్లపై ఓటర్లకు అవగాహన కల్పించిన ఎలక్షన్ అధికారులు. కోటలో మహిళా సాధికారత కోసం నాబార్డ్ ద్వారా మహిళలకు నిర్వహిస్తున్న ఫ్యాషన్ డిజైన్ కోర్సులు. కోట మండల కేంద్రంలో ఉన్న వెల్ఫేర్ ఫైనాన్స్ సంస్థ తమకు అన్యాయం చేస్తుందని బాధితులు కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. గత 6 ఏళ్ల క్రితం నుంచి తాము కట్టుకున్న నగదు బాండ్లు ఇవ్వకుండా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కోట గ్రామానికి చెందిన 11 మంది చేత సుమారు 150,000 వరకు కట్టించుకున్నారని, అయితే నేటికి బాండ్లు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు. ఈ మేరకు కార్యాలయం తలుపులు మూసివేసి నిరసనలు తెలియజేశారు. ఆయన 10 నిమిషాలు వస్తాను, ఇప్పుడు రాలా, ఫోన్ చేస్తే. ఒక రోజు ఒడ్డీ వేసి కట్టింది మేమా, మా డబ్బుకి ఎవరు ఒడ్డీ వేసి కట్టేదా? వీళ్ళకి 2012 నుంచి కట్టించున్నాను నేను, కానీ వీళ్ళెవరికి ఇవ్వనే లేదు. ఇస్తాం ఇస్తాం అంటున్నారు కానీ ఇవ్వట్లేదు. బాండ్లు చెక్స్ అన్ని వస్తూనే ఉన్నాయి, హెడ్ ఆఫీస్ నుంచి అన్ని వస్తున్నాయి ఇక్కడ. వీళ్ళకి కనీసము 2 నెలలకి 3 నెలలకి ఒక్కొక్కటి రిలీజ్ చేసినా కూడా మా దాంట్లో క్లియర్ అయిపోయిండేటివి. వీళ్ళు ఇంటి మీదకి వచ్చి గొడవలు చేస్తున్నారు. నిన్న వచ్చి ఆఫీస్ దగ్గరకు వచ్చి వీళ్ళు అడిగితే మీకు అసలు ఇక్కడ వెల్ఫేర్ ఆఫీసే లేదు, అది ఎప్పుడో ఎత్తేశారు, ఇక్కడ వేరేది వేరే సంస్థ జరుగుతుంది, మీదైతే ఇప్పుడు లేదు, మీ కావాలి, మిమ్మల్ని కట్టించిన వాళ్ళని వచ్చి మీరు అడగండి, మమ్మల్ని లేదు మీరు అడిగేదానని అడిగారంట వాళ్ళు. నిన్న వీళ్ళు నా ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేశారు. అక్కడ ఆఫీస్ ఉందమ్మా అన్నా కూడా వినిపించుకోవట్లేదు. ఇప్పుడు తీసుకొచ్చాను నేను, ఇక్కడ సార్ అయితే లేదు, ఇంకా ఫోన్ చేస్తా ఉంటే ఎత్తట్లేదు. నాకు 1.5 లక్షల దాకా రావాలండి, 3 లక్షలు రావాలంటే హెడ్ ఆఫీస్కి 2 సార్లు వెళ్ళి మరీ తీసుకొని వచ్చాను. ప్రతిసారి వెళ్ళాలంటే వైజాగ్ హెడ్ ఆఫీస్ ఉండేది వైజాగ్, నేను 2 సార్లు వెళ్ళాను, 2 సార్లు కొంతమందికి తీసిచ్చాను. ఇప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతుంది నేను వెళ్ళేసి వచ్చి కూడా అక్కడికి, కానీ వీళ్ళకి రావాల్సిన వాళ్ళకి రాలేదు. నాకు 11 ఉన్నాయి, నాకు ఇంకా దగ్గర దగ్గర 150,000 దాకా రావాలి 11 మంది కలిపి, అవి కూడా ఇలాకున్నారు. ఇంకా వాళ్ళు ఇంకా ఏం రెస్పాన్స్ లేదండి, అసలు వస్తాయి హెడ్ ఆఫీస్ వాళ్ళని పాతవి ఇచ్చున్నారు, ఆ చెక్కులు అన్ని బౌన్స్ అయిపోయినాయి, అవి ఎంత క్లియర్ అయిన తర్వాత ఇస్తామని అంటున్నారు. వీళ్ళు వినాలి కదా, వీళ్ళు ఇండ్రు కదా. మేము ఈ రూపాయి రూపాయి చేయి కాల్చుకుని కాలు కాల్చుకుని కట్టాం, ఒకసారి వస్తే దీనికి అందిస్తాను, 3 ఏళ్ళ కిందట ఇస్తానన్న డబ్బులు ఇప్పటికి మాకు ఇవ్వలే. సరేనా, ఈ అమ్మాయిని అడుగుతుంటే వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళు ఇవ్వలేదు అని చెప్తుందా, కానీ మాకు ఇచ్చిందిలే సచ్చిందిలే, ఇది ఎట్టో 1.5 లక్షలు మాకు రావాలి, 24 వేలు నాకు రావాల్సింది. 1000 దాకా చిట్టి ఇక్కడ పెట్టున్నాం, ఆయన కూడా అదే సమాధానం చెప్తాడు, రాలేదు రాలేదండి. ఆ పిల్లాడు ఈ అమ్మాయి వేస్తే నేను ఏదో ఒకటి నాకు బతుకుతారు, వడ్డీలు తెచ్చి కట్టుకోలేక చాలా బాధలు పడిపోతున్నాను. ఒకరోజు 4 రోజులు కట్టలేకపోయినా వడ్డేసి కట్టించుకున్నారు, ఇప్పుడు మాకు అసలు డబ్బు ఇవ్వమంట కూడా ఈటులే మాట. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఓటు వేసే విధానంపై ఓటర్లకు అవగాహన కల్పించారు. కోటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 6 పోలింగ్ కేంద్రాల పరిధిలోని ఓటర్లకు ఈవీఎం వీవీప్యాట్ల వినియోగంపై సెక్టార్ సూపర్వైజర్ హరోం హరా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఉమామహేశ్వరరావు, బీఎల్ఓలు అంకయ్య, చెంగమ్మ, ఝాన్సీ, రాజేశ్వరి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఫోటో కొట్టుకుంటాం.
ఇందులో పడింది లేదండి, ఏం చేసావు తెలుసు అండి. రేపు ఓటు ఈ మిషన్ లో వేయాలా? ఇంత ముందు పేపర్ అది ఇదే కదా సార్, ఇంతకు ముందు అది ఓటు ఏ చేస్తారు దేనికి వేస్తారు మీరు చూసేదానికి మాత్రం దీంట్లో ఉంటది. సెవెన్ సెకండ్స్ ఉంటుంది, ఏడు సెకండ్లు ఉంటుంది. మనకి ఏది నచ్చితే ఆ దాని మీద మనం నొక్కినప్పుడు ఇక్కడ మనం ఓటు కోరేదా లేదని దీంట్లో తెలుస్తుంది. చూసుకో సబ్ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈవీఎంస్ డెమో ఇవ్వడానికి ఈరోజు కోట హాజరయ్యి వాళ్ళకి డెమో ఇవ్వడం జరుగుతుంది. సబ్ కలెక్టర్ ఆదేశం మేరకు ఈవీఎంల మీద ఓటు వేసేదానికి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఇక్కడ 6 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి, 6 పోలింగ్ స్టేషన్ల ప్రజలందరూ వచ్చి వీటి మీద అవగాహన కల్పించడం జరిగింది. ఇది మండల సర్వేర్ గారు అందరి బిఎల్ఓల సమక్షంలో అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా వాళ్ళు అడిగితే మేము క్లారిఫై చేసేదానికి రెడీగా ఉన్నాం. గూడూరు రూరల్ మండల పరిధిలోని గాంధీనగర్ ప్రాంతంలో ఉన్న మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో సిడిపిఓ వెంకట సుబ్బమ్మ ఆధ్వర్యంలో అంగన్వాడీ సిబ్బందికి కామన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ వినియోగంపై శిక్షణా తరగతులు నిర్వహించారు. గూడూరు చిల్లకూరు మండలాలకు చెందిన పలువురు అంగన్వాడీ సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్భంగా సిడిపిఓ వెంకట సుబ్బమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సిబ్బందికి పంపిణీ చేసిన మొబైల్ ఫోన్లలో కామన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ పొందుపరచడం జరిగిందన్నారు. గర్భవతులు, బాలింతల వివరాలు, గృహ సందర్శనలు, ఆధార్ అనుసంధానం, దినసరి హాజరు పట్టిక, సర్వే నివేదికలను ఈ యాప్ల ద్వారా నమోదు చేయవచ్చని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో చిల్లకూరు, గూడూరు సెక్టార్ సూపర్వైజర్లు కృష్ణమ్మ, సునంద, సుజన, సీతాలక్ష్మి, చెంచులక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మన గూడూరు రూరల్లో 179 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. ఇవి ఇప్పుడు ప్రస్తుతం అయితే అంగన్వాడీ సెంటర్స్కి మనం గవర్నమెంట్ ద్వారా బాల సంజీవిని, బాలామృతం అంటే 0-3 ఇయర్స్కి బాల సంజీవిని గర్భవతులకి, బాలింతలకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అందరికీ కూడా గవర్నమెంట్ అయితే కనీసం 11% వీళ్ళు రక్తహీనత ఉన్న వాళ్ళందరికీ కూడా బాల సంజీవిని ఇవ్వమని చెప్తున్నారు. అందరికీ కూడా సక్రమంగా ఇస్తున్నాము. ఒకప్పుడు మన అంగన్వాడీ సెంటర్స్ ద్వారా వచ్చే ఆహార పదార్థాలు అవేంటో అని తేలిక భావంతో ఉండేవి, కానీ ఇప్పుడు అస్సలు మనం మాకివ్వండి, మాకు కావాలి, ఇవన్నీ కూడా అనే పరిస్థితికి ఎందుకు వచ్చాయంటే గవర్నమెంట్ వాళ్ళు అంత శ్రద్ధతో కూడా ఇవన్నీ ఆహార పదార్థాలు గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలకి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ చేస్తున్నారు. పైగా అంగన్వాడీ వర్కర్స్కి కూడా ఇవి ఏ విధంగా ఇవ్వాలి, ఇవన్నీ ఏ విధంగా చేయాలి, అటెండెన్స్ ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి, ఇవన్నీ కూడా ఒక కామన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ సిస్టమ్ కామ్కేర్ ద్వారా వీళ్ళకందరికీ ఇప్పుడు ట్రైనింగ్స్ ఇస్తున్నాము. ఆ ట్రైనింగ్స్ ఏంటంటే ముఖ్య ఉద్దేశం వీళ్ళు అంగన్వాడీ వర్కర్స్ పొద్దుటి నుంచి అక్కడ కూర్చొని ఈ రిజిస్టర్స్ అనేది వాళ్ళకి ఎక్కువ అన్నమాట. ప్రతి గ్రోత్ కానివ్వండి, ఇవన్నీ
అవన్నీ కాకుండా మొత్తం సెల్ ఫోన్ ద్వారానే వాళ్ళు ఎంటర్ అయ్యేటప్పటి నుంచి కూడా ఎంతమంది పిల్లలు వచ్చారు, ఎంతమంది గర్భవతులు బాలింతలు, ఎంతవరకు ఈరోజు ఫుడ్ ఎంతవరకు సరఫరా చేసాము, ఏం చేసాము, అన్నిటి కూడా సెల్ ఫోన్ ద్వారా ఫొటోస్ ద్వారా మనకి డాష్బోర్డ్కి వెళ్ళిపోతాయి. ఇదంతా ఏంటంటే రియల్ టైం గవర్నెన్స్ అంట. ఇదంతా రియల్గా జరుగుతుంది, ఇది బాగా జరుగుతున్నాయి, దీని ద్వారా ఎంతమంది లబ్ధి పొందుతున్నారనే విషయాన్ని మనం క్లారిటీగా ఇస్తున్నాం. ఇందులో ఎటువంటి తప్పులు కూడా జరగడానికి లేదు. అంగన్వాడీ సెంటర్స్ కూడా ఒకప్పుడు మాదిరిగా కాకుండా ఇప్పుడు ఎంతో ఉత్సాహంగా అసలు ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవబోతున్నారు. జెంట్స్ కూడా ఈవెన్ ఫలానా అంగన్వాడీ సెంటర్ మనం పనులకు వెళ్తున్నా కూడా అంగన్వాడీ సెంటర్ ఉంది మన బిడ్డలకి, మన భార్యకి, గర్భవతిగా ఉన్న మన భార్యకి, బాలింతగా ఉన్న మన భార్యకి ఎటువంటి ఇబ్బంది లేదు, టయానికి అంగన్వాడీ సెంటర్ ద్వారానే అన్నీ మనకు వస్తున్నాయన్న కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. మంచి ఇప్పట్లయితే వాళ్ళకి అందించిన సేవలన్నీ కూడా మంచిగానే జరుగుతున్నాయండి. కోట మండల కేంద్రంలోని మహిళా బ్యాంక్ ఆధ్వర్యంలో నాబార్డ్ సహకారంతో మహిళా సంఘాలకు జరుగుతున్న ఫ్యాషన్ డిజైన్ కోర్సులు ముగిశాయి. ఈ మేరకు శిక్షణ పొందిన మహిళలకు నాబార్డ్ ఏజీఎం రమేష్ ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారత కొరకు నాబార్డ్ ద్వారా పలు వృత్తి శిక్షణ కోర్సులపై మెలకువలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ విజయలక్ష్మి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మా ప్రోగ్రాం అయింది, గ్రూప్ ఫోటో కూడా ఉంది. తర్వాత మనకి నాబార్డ్ మనకి ఏజీఎం గారు ఫస్ట్ ఏజీఎం గారు జాయిన్ అయ్యి జిల్లాలో కోట బ్యాంక్స్ వాడారు. ఇన్ని కూడా జిల్లాలో చాలా ప్రతి ఒక్క దాంట్లో మనకి సంబంధించి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి సంబంధించిన బ్యాంకులు ఉంటారు. నాబార్డ్ పోలవరం దగ్గర నుంచి మొదలు పెడితే రైతులకి పంటలు పండించే పొలంలో డ్యాము కూడా నాబార్డ్ వారు 1,00,000 రూపాయలు నిధులు ఇచ్చేది నాబార్డ్ వారు. అంటే ఈ జిల్లాలో ప్రతి బ్యాంకుకి లోన్ ఇచ్చేదానికి నిధులు కావాలంటే నాబార్డ్ ద్వారానే బ్యాంకులకు వస్తాయి. అంటే గ్రామాల్లో గోడౌన్ దాచిపెట్టుకోవాలంటే గోడౌన్ నిర్మాణానికి కూడా నాబార్డ్ వారు. అంటే మహిళలు ఊరికి అప్పు తీసుకోవడం కట్టుకోవడం అప్పు తీసుకుని కట్టుకోవడం 40,000 కూడా కట్టుకోవాలి. డెవలప్మెంట్ ప్రోగ్రాము ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిపోయి ఈరోజు వ్యాలిడేషన్ ప్రోగ్రామ్ జరిగింది. వాళ్ళందరికి కూడా సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము ఈ నెల్లూరు జిల్లాలో ఈ సంవత్సరం అంటే 2018 సంవత్సరం కానీ 17 ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. ప్రోగ్రామ్స్ ఏంటంటే ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్ కోర్సు, తర్వాత మగ్గం వర్క్, తర్వాత అడ్వాన్స్డ్ టైలరింగ్ ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్క ప్రోగ్రాంలో 30 మంది మహిళలకి ఈ జీవనోపాధి కోసం ఇవన్నీ కూడా కొంచెం వాళ్ళు మా దగ్గర ట్రైనింగ్ తీసుకుని ఆ ట్రైనింగ్ని వాళ్ళు ఆ యాక్టివిటీని వాళ్ళు కంటిన్యూ చేసి జీవనోపాధి సాగించుకుంటారనే ఉద్దేశంతో మహిళలకి ముఖ్యంగా వీళ్ళందరూ కూడాను పొదుపు గ్రూప్లకు సంబంధించినటువంటి మహిళలు ఈరోజు కోటా మ్యాక్స్ ద్వారా ఈ ప్రోగ్రాము కండక్ట్ చేయడం జరిగింది. ఈ కోటా మ్యాక్స్ వారికి, ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న వారికి అందరూ కూడాను నాబార్డ్ తరఫున ధన్యవాదాలు తెలియజేయి. జిల్లా మొత్తం మనకి 17 ప్రోగ్రామ్స్ ఇచ్చాము. మనం ఒక్కొక్క ప్రోగ్రామ్కి మనకు కండక్ట్ చేసే వారికి దగ్గర దగ్గర 50,000 వరకు నాబార్డ్ నుంచి ఆర్థిక సహాయం అందజేస్తాం. కోట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నూతన ఈవీఎం, వీవీప్యాట్లపై ఓటర్లకు అవగాహన కల్పించారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లోని ఓటర్ల ఓటు హక్కు వినియోగంపై సెక్టార్ సూపర్వైజర్ సురేష్ వివరించారు. గూడూరు సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని పోలింగ్ కేంద్రాల్లోని ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నట్లు సెక్టార్ సూపర్వైజర్ సురేష్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఎల్ఓలు మమత, అంకయ్య తదితరులు పాల్గొన్నారు. పచ్చ లైట్ తిరిగినప్పుడు మీరు ఇక్కడ నొక్కాలి, నొక్కి ఇటు చూడండి, నొక్కి నొక్కి ఇక్కడ చూడండి, అది కరెక్ట్ గా కనిపించిందే లేదా, మీరేమి నొక్కారు అది చూడాలి, కనిపించిందే లేదు. మనకు ఈ సంవత్సరం కొత్తగా బాక్స్ పెట్టారు మనకు, అంటే ఈ పక్క పక్కన ఉంటది, నువ్వు 5 వద్దు
ఈ సంవత్సరం కొత్తగా పెట్టారు అది ఇక్కడ పచ్చడి వెళ్ళిన తర్వాత మీరు నొక్కాలి పచ్చడి కనిపిస్తుందా మీరు నొక్కాలి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు కోట మండలంలో రెండు టీములు అంటే ఏఎస్ఓ గారు నేను సర్వేర్ గారు రెండు టీముల్లో మండలంలో ఉండే 30 పోలింగ్ లొకేషన్స్లో ఈవీఎంస్ డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది. దానికి ఈరోజు ప్రభుత్వ పాఠశాల బాలికల్లో ఈరోజు ఈవీఎం డెమాన్స్ట్రేషన్ జరుగుతుంది. దాంట్లో ఓటు ఎలా వేయాలి, ఓటు వేసే దాంట్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ మీద అవగాహన కల్పించడం, దాని మీద ఉన్న అప్రమకాలను తొలగించేదానికి ఎలక్షన్ కమిషను ఈ విధంగా ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. దాన్ని సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు మేము ఈ విధంగా మండలంలో 30 పోలింగ్ లొకేషన్స్ పరిధిలో ఈ విధంగా డెమాన్స్ట్రేషన్ జరుగుతుంది. గతంలో ఉండే అపోహలు ఏంటంటే ఒక గుర్తుపై ఓటు వేసినప్పుడు అది ఇంకో గుర్తుకు పోతుంది అన్న ఒక అపనమ్మకం ఒక జనాల్లో పుకారుగా ఉంది. ఆ విధంగా కాదు, కరెక్ట్గానే మనం ఏ గుర్తుకైతే ఓటేస్తామో అదే గుర్తు ఈవీఎం ప్యాట్లో రికార్డ్ అవుతుందని చెప్పి జనాలకు ప్రయోగాత్మకంగా ప్రాక్టికల్గా చూపించడం జరిగింది. ఓటర్లో ఉన్న అపప్రదులు అనుమానాలని నివృత్తి చేసేదానికి ఈ విధంగా ఈవీఎం డెమాన్స్ట్రేషన్ జరిగింది. గతంలో బ్యాలెట్ యూనిట్ కంట్రోల్ యూనిట్ మాత్రమే ఉండేవి, ఇప్పుడు దాని ప్లేస్లో ఇంకొక కొత్త పరికరాన్ని యాడ్ చేశారు. దాన్ని వీవీ ప్యాడ్ అనే పరికరాన్ని దానికి అటాచ్ చేయడం జరిగింది. మనం ఓటేసిన తర్వాత వితిన్ 5-6 సెకండ్స్లో మనం ఏ ఓటుకైతే మనం గుర్తుకైతే ఓటు వేసామో అది వీవీ ప్యాడ్లో ప్రింటింగ్ అవుతుంది. ఆ ప్రింటింగ్ 7 సెకండ్ల పాటు మనం ఏ గుర్తు వేసామనేది కన్ఫర్మ్ చేసుకుని దానికి అది ఉపయోగపడుతుంది. తర్వాత ఆటోమేటిక్గా కంపార్ట్మెంట్లో పడుతుంది. ఈ విధంగా ఓటర్కి అనుమానాలు నివృత్తి చేసి ఎలక్షన్ ఓటింగ్ విధానం మీద నమ్మకం కలిగించేదానికి మేము మండలంలోని 30 పోలింగ్ లొకేషన్స్లో ఈవీఎంస్పై అవగాహన కల్పించేదానికి ఎంఆర్ఓ గారి ఆదేశాల మేరకు వెళ్లడం జరిగింది. కోటలో ఈవీఎం వీవీ ప్యాడ్లపై ఓటర్లకు అవగాహన కల్పించిన ఎలక్షన్ అధికారులు. కోటలో మహిళా సాధికారుల కోసం నాబార్డ్ ద్వారా మహిళలకు నిర్వహిస్తున్న ఫ్యాషన్ డిజైన్ కోర్సులు. BCN న్యూస్ ఇంతటితో సమాప్తం.